ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎన్ని రకాల కష్టాలు ఎదురైనా, ఒక చంద్రబాబు నాయుడు గారితో, ఒక రాజశేఖర్ రెడ్డి గారితో, ఒక రోసయ్య గారితో, ఒక కిరణ్ కుమార్ రెడ్డి గారితో, ఇట్లాంటి ఎంతోమంది నాయకులతోని కొట్లాడి పోట్లాడి చివరికి ఢిల్లీని ఒప్పించి మెప్పించి కాంగ్రెస్ మెడలు వంచి 2014 సంవత్సరంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మనందరం తెలంగాణ సాధించుకున్నాం. 14 ఏళ్ళు ఉద్యమ పార్టీగా, ఆ తర్వాత 10 ఏళ్ళు అధికారంలో ఉండే అధికార పార్టీగా, 24 ఏళ్ళు మనం 2 పాత్రలు పోషించినాం, ఉద్యమ పార్టీగా, అధికార పార్టీగా. ఇప్పుడు పోషిస్తున్న పాత్ర ఏదైతే ఉందో ఇది మనకు కొత్త. ఒక సాధారణ రాజకీయ పార్టీగా, ఒక ఫక్తు రాజకీయ పార్టీగా ప్రతిపక్ష పాత్ర అనేది మనకు కొత్త. అందుకే కృష్ణగారు చెప్పిన మాట ఏదైతే ఉందో, సుదృఢం చేసుకోవాలి, నిర్మాణం మంచిగా చేసుకోవాలి, గట్టిగా చేసుకోవాలి అని చెప్పారు. వాస్తవం కూడా అంతే, వారు చెప్పిన దానిలో పూర్తిగా మనందరం కూడా ఏకీభవించాల్సిన అంశాలు ఉన్నాయి. సైన్యం ఇంకా పెంచుకోవాలి. చాలామంది మన పట్ల చూస్తూ ఉన్నారు, మన దిక్కు చూస్తూ ఉన్నారు. ఒక జిల్లా కమిటీలో మనం అనుకుంటే దాదాపు 700-800 మందికి పదవులు ఇచ్చుకోవచ్చు. అనుబంధ సంఘాలు మెయిన్ కమిటీ కలుపుకుంటే ఒక్క జిల్లా కమిటీలో 800 మందికి మనం పదవులు ఇచ్చుకోవచ్చు. తప్పకుండా మీరు చెప్పిన సూచన ఏదైతే ఉందో కృష్ణన్న, ఆ పని తొందరలోనే చేసుకుందాం. ముమ్మాటికి కింది నుంచి మీ దాకా, ఎందుకంటే నేను నిన్నగాక మొన్న మత్స్యనాచారి గారి నేతృత్వంలో మన బృందం ఒకటి ఢిల్లీ పోయేది ఉంటే, చెన్నై పోయేది ఉంటే, ఆ సందర్భంగా అక్కడ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, కొంతమంది మంత్రులు ఎంపీలతో మాట్లాడుతున్నప్పుడు డిఎంకే పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళని అడిగింటి, అన్న మరి మీ పార్టీ చరిత్ర ఏంది అంటే 76 ఏళ్ళైపోయిందన్న మా పార్టీ ఉట్టి అన్నారు. 76 ఏళ్ళ నుంచి ఆ పార్టీ తమిళనాడు రాజకీయాలను శాసిస్తూనే ఉంది. అయితే అధికారంలో ఉన్నారు లేదా ప్రతిపక్షంలో ఉన్నారు, కానీ 76 ఏళ్ళ నుంచి అప్రతిహతంగా కొనసాగుతూనే ఉన్నారు. మరి మనం కేవలం 24 ఏళ్ళ పార్టీ, ఇంకొక 50-100 ఏళ్ళు ఈ పార్టీ దృఢంగా ఉండాలి అంటే నిర్మాణం పటిష్టంగా, పునాది పటిష్టంగా ఉండాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ శాంతి సమయంలో, అంటే తక్షణం కొట్లాడాల్సిన యుద్ధం ఏం లేదు, తక్షణమే కొట్లాడాల్సిన పెద్ద యుద్ధం ఏం లేదు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నది, ద మోర్ యూ స్వెట్ డ్యూరింగ్ పీస్ ద లెస్ యూ బ్లీడ్ డ్యూరింగ్ వార్. మళ్ళీ చెప్తా, ద మోర్ యూ స్వెట్ డ్యూరింగ్ పీస్ ద లెస్ యూ బ్లీడ్ డ్యూరింగ్ వార్. అంటే శాంతి సమయంలో ఎంత ఎక్కువ చెమట ఒడిపితే యుద్ధంలో అంత తక్కువ రక్తం కారుతుంది అనే మాట దానికి తాత్పర్యం. ఈ మాట ఎందుకంటున్నా అంటే, ఈ సమయంలోనే మనం పార్టీ నిర్మాణం కానీ, ఈ సమయంలోనే మనకేమైనా చిన్న చిన్న పొరపాట్లు లోటుపాట్లు ఉంటే వాటిని సరిచేసుకోవడం కానీ ఇప్పుడే చేసుకోవాలి. తప్పకుండా ఆ దిశగా మనం దృష్టి సారించాల్సిన అవసరం కూడా మన మీద ఉన్నది. తమ్ముడు వీరేందర్ చెప్పిన మాట కానీ, ఇంకా వినయన్న చెప్పిన మాట కానీ, ఇంకా మిగతా పెద్దలు చెప్పిన మాటలు కానీ, నేను చెప్పేదల్లా మీ అందరితో ఒకే ఒక్కటి. వినయ భాస్కర్ గారు నిబద్ధత కలిగిన నాయకుడు, కానీ నాకు ఆయన మీద ఉన్న కోపం కూడా ఏంటంటే, ఆయన ఓడిపోయాక నువ్వెట్లా ఓడిపోయినావు అని అడిగిన, తెల్లారు లేస్తే ఆనే ఉంటావు వడ్డపల్లిలా, తెల్లారు లేస్తే జనంలోనే ఉంటావు, మాస్ లీడర్వు, ఎవరైతే ఓట్లేస్తారో పేదవాళ్ళు వాళ్ళకండగా ఉంటావు, అర్ధరాత్రి ఎవరన్నా వచ్చి రెండింటికి వచ్చి తలుపు కొట్టి అన్నా అంటే బయటకు వస్తావు, ఉరుకులాడతావు, నువ్వెట్లా ఓడిపోయినావు అని అడిగిన. నిజంగా కూడా నాకు అర్థం కాని ప్రశ్నలలో ఈ ఎలక్షన్ తర్వాత వినయన్న ఓటమి కూడా ఒకటి. అన్న ఏమన్నాడంటే, తర్వాత అన్న మాత్రమే కాకుండా ఇంకితర పెద్దలతో కూడా మాట్లాడుతుంటే, అన్న 2-3 కారణాలు ఉన్నాయి, చేసింది చెప్పుకోలేకపోయినాం, ఇది వాస్తవం అన్నాడు. నిజం కూడా అది. నాకు 4-5 రోజుల కింద ఒక పిల్లగాడు సోషల్ మీడియాలో ఒక మెసేజ్ పంపించిండు, నేనేదో వరంగల్ గురించి పెడితే ఆ తమ్ముడు పెట్టిన మెసేజ్ నాకు, అన్న తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ మా వరంగల్ కట్టిరు మీరు 24 అంతస్తులల్లా చెప్పుకోకపోతురి, భారతదేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్కు మా వరంగల్లోనే గడితిరి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అని, దాని గురించి గొప్పగా చెప్పుకోపోతురి, ఆఖరికి ఇన్ని ఐటీ కంపెనీలు తెస్తురి, టెక్ మహీంద్ర జెన్పాక్ లాంటి ఐటీ కంపెనీలు కూడా వరంగల్కి తెస్తురి చెప్పుకోకపోతురి, ఇన్ని పనులు చేసి చెప్పుకోలేదు, అవతలోడేమో మీరు ఏం చేయలేదు అన్నాడు. ఇప్పుడే మా తమ్ముడు సీను చెప్పిండు, ఆ నయీం నగర్ నాలా కానీ ఇంకోటి కానీ 300 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి కట్టి మొన్నవాడు మీ ఎమ్మెల్యే అనేటువంటి పూలాభిషేకం చేయించుకోవటే, 7 అన్నా 9 అన్నా తెలియదు, 9 నెలల 9 రూపాయలు తినోడు ఆయన పూలాభిషేకాలు చేయించుకుంటాడు, జల్దీ జల్దీ ఉడగొట్టిండట, ఈ సిపాయి వచ్చినాకనే అయిపోయిందట, ఈయననే మొదలుపెట్టిండట, ఈయననే అయిపోయిందట, మొత్తం అయిపోయిందట. అట్లా వాడేమో చేయంది చెప్పుకోవటం, మనమేమో చేసింది చెప్పుకోలేదు. మనం చేసి పని చేసి
నిబద్ధతతోని జనంలో తిరిగి కిందవాడి మీదవాడి చెప్పుకోలే. చెప్పుకోలే అంటే దానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, కార్యకర్తలు ఏం ఫీల్ అయినరు, పదేళ్ళలో నాకేం ఒరిగింది, ప్రజలకు అయింది కానీ నాకేమొచ్చిందా అని కార్యకర్తలు ఫీల్ అయినరు. కొంత నిరాసక్తంగా నిర్లిప్తంగా మీరున్నారు. నాకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిరా ప్రత్యేకంగా, అందరికి వచ్చిందే నాకు వచ్చింది, అందరికి వచ్చిన పెన్షనే వచ్చింది, అందరికి వచ్చిన కళ్యాణ లక్ష్మే వచ్చింది, అందరికి వచ్చిన సీఎంఆర్ఎఫ్ఏ వచ్చింది, అందరికి వచ్చిన రైతు బంధే నాకు పడ్డది తప్ప నాకు ప్రత్యేకంగా ఏమైనా నచ్చిందా, ఆర్థికంగా నాకేమైనా లాభం అయిందా, మా ఇంటోళ్ళు తిడతాను ఏమని, ఇన్ని రోజులు తిరిగినవి ఏమొచ్చిందా నీకు అని ఇంట్లో తిట్టబట్టరు, ఒక పదవి నచ్చిందా రాకపాయ. ఇది కార్యకర్తల నిరాసక్తత. రెండోది వినయన్న సోషల్ మీడియాలో కూడా వీక్. సోషల్ మీడియాలో అవతలోడేమో ఉన్నట్టు చూపెడతాడు, అన్ననేమో ఉన్నాయి కూడా చెప్పుకోలేకపోయాడు. ఈ రెండు కారణాలు. మూడోది, సరే మీ దగ్గర కొంత అక్కడ ఉండే ఉద్యోగులు కానీ మిగతా వర్గాలు చదువుకున్న వర్గాలు కొంత ఎందుకో కానీ వాళ్ళు కూడా అసంతృప్తికిలోనే అన్నారు. భారతదేశంలోనే అత్యధికంగా జీతాలు పెంచిందే కేసీఆర్ ఉద్యోగులకు. 73% ఉద్యోగస్తులకు 15 ఏళ్లలో 73% పెంచిండు జీతం, అయినా వాళ్ళు దూరమైనరు. నిరుద్యోగులు పిల్లలు 160,000 ఉద్యోగాలు నింపినం, ఇంకొక 80,000 ప్రాసెస్లో ఉండే వాళ్ళకి చెప్పినాం కూడా, లాస్ట్ తనలాడినాం చెప్పేతందుకు, అరే తమ్మి ఈ దేశంలో ఇంతకంటే ఎక్కువ ఎవరు ఇవ్వలేదు తమ్మి ప్రభుత్వ ఉద్యోగాలు 15 ఏళ్లలో. ఏదన్నా ఒక ప్రభుత్వం ఉంటే నేను రాజీనామా చేస్తే మాకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చింది అని కూడా చెప్పినా, కానీ ఎందుకో అవతలోళ్ళ ప్రచార మాయలో పడిపోయి ఇటు నిరుద్యోగులు దూరమైనరు. అత్యధికంగా జీతాలు ఇచ్చిన మాకు కేవలం మొదటి తారీఖు నాడు మాకు జీతం ఇవ్వలేదని ఉద్యోగులు దూరమైనరు. ఇట్లా రకరకాల కారణాల వల్ల కొన్ని వర్గాలు ఏదైతే మనతో బలంగా ఉండేనో వాళ్ళు దూరమైనరు. అంతే తప్ప మనం చేసిన తప్పులు కానీ, మనం చేసిన ఘాతకాలు కానీ, మనం చేసిన దుర్మార్గాలు కానీ, అరాచకాలు కానీ ఏమి కూడా లేవు. ఇక వీటి మీదకెళ్ళి మన మీద జరిగిన దుష్ప్రచారం, ఎన్నెన్ని మాటలు, ఎన్నెన్ని రకాల దాడులు మన మీద జరిగినాయో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎన్ని రకాల బదనాములు పెట్టినరో ఒక్కసారి గుర్తు చేసుకోండి. వాటిని ప్రజలు నమ్మేటట్టు, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నమ్ముతారన్నట్టు, ఒకటే అబద్ధాన్ని తిప్పి తిప్పి ఆ యూట్యూబ్ గొట్టాలలో చెప్పి నెత్తులు ఖరాబ్ చేసి మొత్తానికి మనకు మనోలకు మనమింది అనుమానం వచ్చేటట్టు మొత్తానికి చేసి పెట్టారు. అందుకే మొన్న మనం స్వల్ప తేడాతోని ఓటమి పాలైనాం. సరే ఇది కూడా ఒక రకంగా మంచిదే, ఎందుకంటే ప్రజలకు కూడా తెలవాలి. చీకటిని చూస్తేనే కదా వెలుగు విలువ తెలిసేది, గాడిదని చూస్తేనే కదా గుర్రం విలువ తెలిసేది, చిట్టినాయుడిని చూస్తేనే కదా కేసీఆర్ విలువ తెలిసేది. అందుకే మంచి జరుగుతున్నది, ఒక రకంగా మనకు చాలా మంచి జరుగుతున్నది. ప్రజలకు కూడా అన్ని విషయాలు తేట పడుతున్నాయి. ఎవలు ఏంది, ఏం చెప్పిండు చిట్టినాయుడు, ఏమన్నాడు, మా ఆడబిడ్డలకు చెప్పిండు, కేసీఆర్ 100,000 రూపాయలు ఇస్తుండు, నేను దాన్ని మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. మరి ఇప్పుడు దగ్గర 4-5 లక్షల లగ్గాలు అయినాయి, ఇచ్చినట్టు లేడు. తులం బంగారం కాదు కదా, తులం ఇనుము గుడియాడు పక్క. ఇట్లనే మా ఆడబిడ్డలతో మదాకులు ఆడితే, పరాశకాలు చేస్తే చిట్టినాయుడు, ఆ లగ్గాల సంగతి ఎందుకు, నీ లగ్గాలు మా ఆడబిడ్డలే చేస్తారు ఇది మాత్రం పక్క అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆడబిడ్డలతో పెట్టుకున్నాడు ఎవడు బాగుపడాడు, వాళ్ళకు అబద్ధాలు చెప్పి మోసం చేసినావు, తులం బంగారం ఇస్తా అన్నావు, నెలకు 2,500 ఇస్తా అన్నాడు. ముసలోళ్ళకు 4,000, అత్తకు 4,000, కోడలకు 2,500. మరి ఆడవే అత్తకు 4,000 దిక్కులేదు, కోడలకు 2,500 దిక్కులేదు, ఇంట్లో ఆడపిల్లు ఉంటే చదువుకునే ఆడపిల్ల స్కూటీ అన్నాడు. స్కూటీ లేదు, బంగారం లేదు, 2,500 లేదు, 4,000 లేదు, రైతు రుణమాఫీ లేదు, ఉత్త గ్యాస్ లేదు, ఫ్రీ గ్యాస్ లేదు, మనం లేదు, అంతా ఉత్త గ్యాసే. 90 లక్షల రేషన్ కార్డులు ఉంటేనట, 90 లక్షల రేషన్ కార్డులు ఉంటేనట 25-30 లక్షలకు ఇచ్చి చేతులు దులుపుకొని ఫ్రీ గ్యాస్ లేదు, మన్ను లేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒక్కటంటే ఒక్కటి ఇప్పటి వరకు ఈ 9.5-10 నెలల్లో పనికొచ్చే ఒక్క పని చేసిండ్రా దయచేసి మీరు ఆలోచించండి. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా, ఇది ఎక్కువ కాలం నడవది డ్రామా. ఏం చేసిండు వాళ్ళు కూడా పాపం. ఏమైందంటే రేవంత్ రెడ్డికి కూడా నిజానికి ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయన కూడా అనుకోలే, వాస్తవం చెప్పానండి, నిజంగా చెప్తున్నాను, ఏం ఉత్తుతో చెప్తున్నాను, ఆయన వాళ్ళ దోస్తులకు చెప్పుకుంది నాకు చెప్పారు వాళ్ళు మళ్ళీ. ఆయన ఏమనుకున్నంటే, ఇప్పుడు కానీ నేను 2028లో అయితా మెల్లగా, ఇప్పుడు మాత్రం నోటికి వచ్చింది ఏది పడితే చెప్పాలనుకున్నట్టు చెప్పిండు. ఎవ్వరు ఏది అడుగుతా చెప్పుకుంటాడు. మా తమ్ముడు వీరేందర్ అన్నాడు, ఏం చెప్పిండు ఇప్పుడు, దళిత పిల్లలు, గిరిజన పిల్లలు 10వ తరగతి చదివి పాస్ అయితే
5,000 10,000 12వ తరగతి పాస్ అయితే 15,000 డిగ్రీ పాస్ అయితే 25,000 పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే 100,000 పిహెచ్డి చేస్తే 500,000 నేనేమంటున్నా నిజంగా ఎవడన్నా ముఖ్యమంత్రి అయితా అనుకుంటాడు బరువు బాధ్యత ఉన్నోడు గిసొంటి హామీలు చెప్పి మళ్ళీ రేపు ఏమవుతుందో అన్న ఫిగర్ ఉంటుంది చేయకపోతే ఇబ్బలుతుందన్న ఫిగర్ ఉంటుంది కానీ రేవంత్ రెడ్డి అవి ఏం ఆలోచన చేయలే ఏ ముందు పెట్టనైతే పెట్టిరు ఇచ్చేది ఉందా మనం అయ్యేది ఉందా పీకేది ఉందా అని పెట్టిరు పెట్టేవారికి ఏమైపోయింది ఆయన పుసుకున్న తంత గారెల బుట్ల పడ్డట్టు ఆయనతో వచ్చి పడ్డాడు పడ్డాక ఏం చేసిండు ఏం చేయన్నదే లేదు ఇక్కడికి వచ్చినాక ఎన్నడూ మంత్రి పదవి చేసిన అనుభవం లేదు ఎన్నడూ ప్రభుత్వాన్ని నడిపిన తెలివి లేదు ఎప్పుడైనా అవతల కూర్చున్నాడు ఒరుడే తప్ప ఇంకోటి తెలియదు ఇప్పుడు కూడా ఇంకా అలవాటు పోతలేదు మైక్ అందుకున్నాడంటే ఏంది మొదలుపెట్టాడు ఇదివరకు ఏం చేస్తుండే లాగుల తొండలు పంపుతా ఏంది గుడ్లు వీకి గోటీలాడతా ఇప్పటికి కూడా గవే దిక్కుమాలిన మాటలు గవే దిక్కుమాలిన కథలు ప్రభుత్వాన్ని నడుపుడు అంటే డైలాగులు కొట్టినంత ఈజీ కాదు పంచ్ డైలాగులు కొట్టినంత ఈజీ కాదు లాగుల తొండలు దొరబెడతా గుడ్లు వీకి గోటీలాడతా అని డైలాగులు కొట్టినట్టు ప్రభుత్వం కూడా మాటలతో నడిచిపోతే బాగానే ఉండు గట్లు ఉండదు అందుకే ఏం చేసిండు సెక్రటేరియట్కి వచ్చిండు వచ్చి రాగానే ఆ ముఖం వేసుకొని ఎక్కిలెక్కిలు నవ్వులు నవ్వుకుంటా ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లంకె బిందెలు లేవు ఎవడెతుకుతాడే లంకె బిందెల కోసం దొంగలు పచ్చి దొంగలు ఎత్తుకుతారు లంకె బిందెల కోసం అర్ధరాత్రి ఒక గసంటు కూడా అయిండు మన ముఖ్యమంత్రి మన కర్మ ఏం చేయాలి మరి ఇవాళ 4 ఏళ్ళ పాటు ఇంకొక ఎత్తంతరం లేదు భరించాలి ఎప్పటికప్పుడు ప్రజల్లో విశ్వాసం నింపాలి పెద్దలు మధుసనాచారి గారు చెప్పినట్టు మళ్ళా కేసీఆర్ను తిరిగి తెచ్చుకోవాలి అది మన బాధ్యత రాష్ట్రానికి వీళ్ళ నుంచి విముక్తి కలగాలి ఈ విషయంలో నేను ఒకటే అంటున్నా కొంతమంది పోతారు పోనీ ఏం కాదు మనకు కూడా అది మంచే కుండ వలిత వలిగింది కానీ కుక్క బుద్ధి తెలిసింది అన్నట్టు కొంతమంది పీకితే వీకిరు ఏం కాదు వాళ్ళు లొల్లివేయింది అధికారం ఉన్నప్పుడల్లా బెల్లం చుట్టూ ఇగలేక తిరిగిన వాళ్ళు పెద్ద పెద్ద పదవులు చేసిన వాళ్ళు స్పీకర్ పదవి చేసిన వాళ్ళు మంత్రి పదవులు చేసిన వాళ్ళు సిగ్గు లేకుండా ఇవాళ రేవంత్ రెడ్డి చుట్టూ వాళ్ళు ఏమేమి తిట్టిన వాళ్ళని రేవంత్ రెడ్డి మొత్తం ఉన్నాయి సోషల్ మీడియాలో దున్నపోతులను తిట్టిండు అదేంది అదే దివాంచి బార్కాడ బీడీలు అమ్ముకుంటాడని తిట్టిండు అయినా సిగ్గు లేకుండా పోయి వాళ్ళ దగ్గర కాలకాడ ఇవాళ తల వంచుకొని పనిచేస్తూ ఉన్నారు ఇంకా నీతిమాలిన రాజకీయం ఏంటంటే సరే మన ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ తిరిగి కండువాలు కప్పిండు ఓ 10 మందిని ఎత్తుకపోయిండు మీకు తెలుసు నాకు తెలుసు రాష్ట్రం మొత్తం చూసింది ఓ ఇక ఆ రోజేమో రొమ్ము విరుసుకొని మేము అనుకుంటే సిట్కెళ్ళేస్తే మొత్తం ఖాళీ అయిపోతుంది ఆ రోజు తొడలు కొట్టిరు డైలాగులు కొట్టిరు కానీ ఏమైంది ఈ మధ్యలో ఆయనత మన వాళ్ళు కోర్టుకు పోయినరు కోర్టు ఏం చేసింది స్పీకర్ గారు నువ్వు తేల్చాలన్నాయా వెంటనే వీళ్ళని ఉంచుతావా తీసేస్తావా మరి చట్టం ప్రకారం అయితే వెంటనే తీసవతల వారేయాలి వీళ్ళను వెంటనే కడియం శ్రీయర్ది తెల్లం వెంకట్రావుది అదేవిధంగా దానం నాగేంద్రది వెంటనే రద్దు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్ గారికి కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది మరి ఏం చేయాలి వెంటనే ఇక తప్పించుకోవాలి ఎట్లా తప్పించుకోవాలి ఎంత సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నా మంత్రి శ్రీధర్ బాబు ఏమైనా ఇజ్జత్మానం ఉన్నాడు మాట్లాడతారా అట్లా వాళ్ళిద్దరు బీఆర్ఎస్లో కొట్టుకోవట్రి మాకేం సంబంధం మధ్యలో అని అతి తెలివి మాటలు అతి తెలివి కథలు పడుతున్నారు నేను అడుగుతున్నా శ్రీధర్ బాబు గారు నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం ఒక్క నిమిషం ఈ గాంధీ అంటోడు మా ఎమ్మెల్యేని అనుకో ఒక్క నిమిషం అనుకుందాం నువ్వు అన్నట్టు మరి ఆయన ఇంటికి పోయి కండువ కప్పిన దౌర్భాగ్యుడు సన్నాసి ఎవడు గాంధీ ఇంటికి పోయి కాంగ్రెస్ కండువా కప్పిన సన్నాసి ఎవడు నీ ముఖ్యమంత్రి కాదా చిట్టినాయుడు కాదా మరి ఇక నీ లెక్క ప్రకారం నీ లాజిక్ ప్రకారం ఆడు మావాడే ఈడు మావాడు అంటే మరి మీ వాడు ఎందుకు పోయి కండువా కప్పిండు ఇట్లాంటి ప్రశ్నలు అడిగితే మా వినయ అన్న మరి తెలిసి అన్నాడో తెలియకన్నాడో కానీ ఎలక్షన్ వస్తే అన్నాడు ఏది గన్పూర్లా వత్సుడు కాదు బరాబర్ వస్తుంది ఆయన నోడగొట్టి తీరాలే బరాబర్ వస్తుంది ఎవడు ఆపలేడు 10 ఎలక్షన్లు వస్తాయి అందుకే నిన్న శేర్లింగంపల్లి మీటింగ్ పెట్టుకున్నాం నేను ఆల్రెడీ డాక్టర్ రాజయ్య గారికి చెప్పిన డాక్టర్ రాజయ్య గారే మన క్యాండిడేట్ అని ఇప్పటికే కేసీఆర్ గారు కూడా అనౌన్స్ చేస్తున్నాడు డాక్టర్ తాటికొండ రాజయ్య గారు తప్పకుండా రాజన్న గెలుపు కోసం నేను కూడా ఒక 4-5 రోజులు వచ్చి మీ హన్మకొండలో ఉండి సాయశక్తులు మీతో పాటు కలిసి పనిచేస్తా అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎందుకంటే మన బాధ్యత మనను మోసం చేసిన వాళ్ళకు తప్పకుండా ప్రజల నుంచే మళ్ళీ గుణపాఠం చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది మనందరి మీద ఉన్నది ఆ పని కూడా చేద్దాం ఇంకొక మాట కూడా నేను కోరుతా ఉన్నా మనం ఏందో ఆగమాగమై ఎగిరితపడి
కింద మీద ఏ అవసరం లేదు. మా తమ్ముడు అన్నాడు కొత్త పైసలు ఇస్తలేడు, 15,000 20,000 25,000 30,000 లక్ష 5 లక్షలు ఇస్తా అన్నాడు దళిత పిల్లలకు, ఇస్తలేడు. రిజర్వేషన్లు పెంచుతలేడు, పెంచుతాన్నాడు పెంచుతలేడు. అట్లా ఒక్కటి కాదు, అంబేద్కర్ అభయహస్తం అన్నాడు. ఏ కేసీఆర్ ఏందా ఇచ్చేది 10 లక్షలు, నేను 12 లక్షలు ఇస్తా అన్నాడు. 12 లక్షలు కాదు తమ్మి, ఇదివరకు మనం మొదటి విడత ఇచ్చిన వాళ్ళకు రెండో విడత చెక్కులు కూడా క్లియర్ చేస్తలేడు. మనము 7,000 మంది పిల్లలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద, మహాత్మా జ్యోతిబా ఫూలే పేరు మీద, మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరు మీద మనం స్కాలర్షిప్లు పెట్టి విదేశీ విద్య కోసం 20 లక్షల రూపాయలు చొప్పున 7,000 మంది పిల్లల్ని మన ప్రభుత్వంలో బయటికి పంపించినాం. వాళ్ళకు కొంతమందికి మొదటి కిస్తీ మనం ఇచ్చినాం, మొదటి ఇన్స్టాల్మెంట్ 10 లక్షలు ఇచ్చినాం, రెండో ఇన్స్టాల్మెంట్ కూడా ఈయన ఇస్తలేడు. నాకు మెసేజ్లు వస్తున్నాయి జర్మనీకి వెళ్ళి ఇంగ్లాండ్కి వెళ్ళి అన్నాజర మా గురించి మాట్లాడు, అన్నా మాకు ఈ 10 లక్షలు కూడా ఇస్తలేడు, మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మొదటిసారి పడ్డది ఇప్పుడు పడతలేవు, జర మమ్మల్ని మా గురించి మాట్లాడుండ్రి, మా గురించి లొల్లు పెట్టుండ్రి అని చెప్పి ఆ పిల్లలు కూడా మొత్తుకుంటా ఉన్నారు. కొత్త ఇచ్చుడు కాదు తమ్మి, ఉన్నవాటికి ఇస్తేనే వీడు గొప్పోడు, అవి కూడా ఇస్తలేడు. ఒక గసంటి ప్రభుత్వం, గసంటి ముఖ్యమంత్రి ఇలా మనకు ఉండడం అనేది నిజంగా మన దౌర్భాగ్యం, మనం చేసుకున్న దురదృష్టం. ఇదే ముఖ్యమంత్రి ఇదే పార్టీ కదా ఆనాడు చెప్పిండ్రు ఎల్ఆర్ఎస్ అనే స్కీమ్ మనం తెస్తే, ఆ రోజు వీళ్ళే డైలాగులు కొట్టిరు, నో ఎల్ఆర్ఎస్ నో టీఆర్ఎస్, ఇది ఆ రోజు వీళ్ళు కొట్టిన డైలాగు. మేము వస్తున్నాం కాంగ్రెస్ రాగానే ఫ్రీగా చేస్తాం మొత్తం అన్నారు. ఇలా సిగ్గు లేకుండా, నీతి లేకుండా, నిజాయితీ లేకుండా ఇచ్చిన మాటను తుంగలోదొక్కి రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ మేళాలు పెట్టి, మనం ఈ వరంగల్ కార్పొరేషన్లో కూడా ఎల్ఆర్ఎస్ మేళాలు పెట్టి ఇలా పేదలను, మధ్యతరగతి ప్రజలను, దిగువ మధ్యతరగతి ప్రజలను, పేదవాళ్ళను పీడించుకొని జలగల్లాగా వాళ్ళ నుంచి రక్తం పీల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇచ్చిన ఒక్క మాట, ఒక్క మాట ఒక్కటంటే ఒక్కటి కూడా నిలుపుకునే ముఖం కాదు వీళ్ళది. వచ్చిన కాడికెళ్ళి ఒకటే పనులు ఉన్నారు వీళ్ళు బిజీగా, పదేండ్లు అధికారంలో లేరు కదా, ఆవు రావు రావు రావురు అంటున్నారు. ఇవాళ చిట్టినాయుడు ఒక దిక్కు, వాళ్ళ అన్నదమ్ములు ఇంకో దిక్కు, మంత్రులు ఒక దిక్కు, ఎక్కడోడక్కడ దోపిడిలో పడ్డారు. భయంకరమైన దోపిడి, దోపిడి అంటే మామూలు దోపిడి కాదు. ముఖ్యమంత్రి అమెరికా పోతాడు, అమెరికా పోతే ముఖ్యమంత్రి తమ్ముడు జగదీష్ రెడ్డి అని ఆయన ముఖ్యమంత్రితోని ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఏంటిది, నేను తెలంగాణలో 1,000 కోట్ల పెట్టుబడి పెడతా అని ముఖ్యమంత్రి గారితోని, ముఖ్యమంత్రి సోదరుడు స్వచ్ఛ బయో అనే కంపెనీ నేను పెడతా అని 1,000 కోట్ల పెట్టుబడి అట, అక్కడ ఆయన ఒప్పందం కుదుర్చుకుంటాడు. 7 కేళ్ళు వచ్చినాయి సడన్గా 1,000 కోట్లు. ఇదివరకు నేను ఎప్పుడన్నా విదేశానికి పెట్టుబడుల కోసం పోతే ఇదే రేవంత్ రెడ్డి, ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడేది అన్నాడు. వీళ్ళు ఇక్కడ సంపాదించిన దొంగ పైసలు ఆడికెళ్ళి మళ్ళీ పెట్టుబడుల రూపంలో తీసుకొస్తున్నారు, వీళ్ళ అక్రమ సంపాదనను వీడికి మలుపుకుంటున్నారు అని చెప్పి అడ్డగోలుగా మాట్లాడేది. ఇలా నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, ఇదివరకు లేని 1,000 కోట్లు నీ అన్నగానికి సడన్గా 7 కేళ్ళు వచ్చినాయి, 7 కేళ్ళు సంపాదించి 1,000 కోట్లు తెలంగాణలో పెట్టుబడి పెడతా అని ముందుకొస్తున్నాడు, ఇది గమనిస్తలేమనుకుంటున్నావా? నీ బావమరిది సృజన్ రెడ్డి 2 కోట్ల ఆదాయం ఉన్న కంపెనీ, అది 2 కోట్ల లాభం ఉన్న కంపెనీ, ఆ కంపెనీకి 1,137 కోట్ల అమృత్ వర్క్, అమృత్ అంటే కేంద్ర ప్రభుత్వ స్కీమ్, మున్సిపాలిటీలల్లో మంచి ఇల్లు మురికి నీళ్ళ వ్యవస్థను సరిగ్గా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు 8,888 కోట్ల మొత్తం టెండర్లు పిలిచి, అందులో నీ బామ్మర్దికి 1,137 కోట్లు ఇచ్చి, ఇవాళ 2 కోట్ల లాభం ఉన్న కంపెనీ పోయిన సంవత్సరం ఆ కంపెనీ అట 1,000 కోట్ల పనిచేస్తుందట. ఇట్లా నడుస్తున్నది ఇవాళ తెలంగాణలో స్వైర విహారం. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఇవాళ స్వైర విహారం చేస్తూ ఉన్నారు. అందుకే నేను అనేది, మనం టెన్షన్ పడే అవసరం లేదు. ఇప్పటికే ప్రజలు మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో ప్రజలు మొత్తుకుంటున్నారు, అన్నా కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు, నువ్వు రావాలే, మా కండగా నిలబడాలనే మాట ఇవాళ వినబడుతున్నది. ఎక్కువ రోజులు లేదు, రైతులు మరలబడే రోజు ఎక్కువ దూరం లేదు. పచ్చి మోసం చేసిండు రైతులను, 2 లక్షలు రుణమాఫీ అన్నాడు. ఇవాళ ముఖ్యమంత్రి సొంత ఊర్లో అయ్యిందా లేదా అని చెప్పి ఇద్దరు మహిళా జర్నలిస్టులు కొండారెడ్డి పల్లికి పోతే వాళ్ళ మీద దాడి చేయించి, మహిళలను కూడా చూడకుండా సిగ్గు లేకుండా వాళ్ళ మీద కాంగ్రెస్ గుండాలతో దాడి చేయించిన దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏం దాస్తున్నావు, గత భయం ఎందుకు నీకు? నిజంగానే 2 లక్షలు రుణమాఫీ నువ్వు చెప్పినట్టు చేసి ఉంటే నీ సొంత ఊరికి పోతామంటే భయం ఏంది, నీ కొడంగల్ కోతమంటే భయం ఎందుకు?
దాని మీద సమాధానం చెప్పడు. అదేవిధంగా నిన్నగాక మొన్న మన డాక్టర్ రాజయ్య గారు, డాక్టర్ ఆనందు, డాక్టర్ సంజయ్, మన ముగ్గురు నాయకులు అసలు గాంధీ హాస్పిటల్ ఏమవుతుంది, ఎంజీఎంలు ఏమవుతుంది, ప్రభుత్వ ఆసుపత్రులు ఏమవుతున్నది, ఎందుకు మందుల కొరత, ఎందుకు పిల్లలు చచ్చిపోతాన్రు, ఎందుకు బాలింతలు చచ్చిపోతాన్రు, విషయం తెలుసుకుందామని మనోళ్ళు పోతే గేటు కాడనే ఆయన అరెస్ట్ చేసి తీసుకొని పోయినారు. అందులో ఏం తప్పు జరగకపోతే భయం ఎందుకు నీకు? ఏ ఏం కాపాడుతున్నావు, ఎవరం కాపాడుతున్నావు, ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నావు, ఎందుకు సమాచారాన్ని దాస్తున్నావు? ఒక ప్రధాన ప్రతిపక్షంగా తప్పకుండా వీళ్ళని ఎక్కడికక్కడ నిలదీయాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. నేను పెద్దలు మనసునాచారి గారిని, శ్రీనివాసరెడ్డి గారిని, అదేవిధంగా అన్న వినయన్నను ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న మా తమ్ముళ్లను, మా అక్కలను, మా చెల్లెలను, మా అన్నలను అందరినీ కోరుతా ఉన్నాం. మీరందరూ మనందరం కూడా చేయాల్సింది ఒకటే ఒక్క పని. మనము 100 కోట్ల రూపాయల అభివృద్ధికి, 1000 కోట్ల రూపాయల అభివృద్ధికి గత 10 ఏళ్లలో మీ హన్మకొండకు, వరంగల్ ఈస్టుకు డబ్బులు శాంక్షన్ చేసినాం. ఇలా వీళ్ళు వచ్చినాక ఒక్కొక్కటి రద్దు చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఎక్కడ ఏ జీవో రద్దయితే ఆ డివిజన్ వాళ్ళు, ఆ వార్డు వాళ్ళు, ఆ సర్కిల్ వాళ్ళు అక్కడనే కూర్చోవాలి, ధర్నా పెట్టాలి. ఇవాళ మనం వచ్చినాక మనం ఉన్నన్నాళ్ళు ఆ ఎంజీఎం హాస్పిటల్ మొత్తం తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ వరంగల్లో, ఆ హాస్పిటల్ శరవేగంగా పరుగులు పెట్టింది. కానీ మనం దిగిపోయిన కాడికెళ్ళి ఎక్కడేసిన గొంగలు అక్కడ నేనట్టు అట్లే ఉన్నది. ఒక ధర్నా ప్లాన్ చేయండి మీరు, అరే వరంగల్ ఈస్ట్ నాయకులు అందరూ కలిసి ఎంజీఎం పనులను వేగవంతం చేయాలి, లేకపోతే మంత్రులను తిరగనీయం వరంగల్లా అనే స్థితి తీసుకొస్తేనే దెబ్బకు దయ్యం దిగుతుంది, పేదలకు న్యాయం జరుగుతుంది, లేకపోతే వీళ్ళు ఇష్టం ఉన్నట్టు వీళ్ళ అరాచకాలు ఇట్లే కొనసాగుతూ ఉంటాయి. నేను చూసిన ఇవాళ మీ మంత్రి గారి స్టేట్మెంట్, వరంగల్ను ఐటీ హబ్బు చేస్తాం. మీరు గబ్బు చేయకపోతే చాలు, మీరు హబ్బు చేసే అంత తెలివి మీకు లేదు. మీరు గబ్బు చేయకపోతే చాలు, ఉన్న కంపెనీలు విక్తున్నారు, ఆడికెళ్ళంటే దాన్ని పట్టించుకునే వాళ్ళు లేదు. కానీ టెక్ మహీంద్రా పోయింది, మిగతా వాళ్ళు పోయేటట్టున్నారు, గది చూసే ముఖం లేదు, కానీ హబ్బు చేస్తారట వీళ్ళకు. వీళ్ళకు ఏం చూసి రావాలి? వీళ్ళని చూసి చిట్టినాయుడిని చూసి రావన్నా తెలంగాణకు? వస్తాడా ఎవడన్నా? ఆయన 2 మాటలు మాట్లాడమన్నారు చూస్తాను, ఏం కూడా ఎందుకు రావాలో తెలంగాణ ఏమి తెలియదు. ఏదో ఇక మళ్ళీ గట్టిగా తంతి గారెల బుట్టలు పడ్డట్టు వచ్చి పడ్డారు. తెలంగాణ మీద ప్రేమ లేదు, మను లేదు, సంపాదన మీద తప్ప ఇంకో యావలు లేదు. ఒక్క వర్గానికి, ఫలానా వర్గానికి మేము మంచి చేసినాం అని చెప్పే పరిస్థితి ఉన్నదా? మహిళలకు చేసినామని చెప్తారా? రైతులకు చేసినామని చెప్తారా? లేదా పెద్ద మనుషులు ఏమన్నారు పెద్ద మనుషుల గురించి? కేసీఆర్ 2000 ఇస్తాడు, మేము 4000 ఇస్తాం. కేసీఆర్ అవ్వకో తాతకో ఇస్తుండు, మేము ఇద్దరికి ఇస్తాం. ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇస్తాం చెప్పిరా? లేదా వచ్చినా ఎక్కడన్నా మరి తప్పకుండా వాళ్ళందరినీ తీసుకొని బయలుదేరుదాం. మనం కూడా ఆ పేదవాళ్ళ తరఫున, ఆ పెద్దవాళ్ళ తరఫున, ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళ తరఫున తప్పకుండా కొట్లాడదాం. ఒక్కొక్కటిగా ఉన్నాయి చాలా కొట్లాడాల్సిన అంశాలు. ఇప్పుడు బీసీ డిక్లరేషన్లో చెప్పారు, ఏం చెప్పినారు? 6 నెలల్లో సమగ్ర కులగణన చేస్తాం, 42% రిజర్వేషన్ అమలు చేస్తాం, బీసీ సబ్ ప్లాన్ తీసుకొస్తాం, బీసీలకు సంవత్సరానికి 20,000 కోట్ల చొప్పున 100,000 కోట్లు ఖర్చు పెడతామన్నారు. 100,000 కోట్లు కాదు కదా, ఇప్పటివరకు 100,000 రూపాయలు ఇవ్వలే, ఇది వాస్తవం. మొన్న బడ్జెట్లో 20,000 కోట్లు అని చెప్పి 8,000 కోట్లు పెట్టినరు, అది కూడా ఎన్ని పైసలు ఖర్చు పెడతారో, ఎన్ని ఎత్తగొడతారో తెలియదు. అందుకే మనం ఎక్కడికక్కడ ఒక షాడో గవర్నమెంట్ మాదిరిగా, ఎట్లయితే మొన్న బీసీలకు సంబంధించి మసునాచారి గారి నేతృత్వంలో ఒక బృందం తమిళనాడు బయలుదేరి అక్కడ రిజర్వేషన్లు ఎట్లా అమలవుతున్నాయి, అక్కడ ఎట్లా చేస్తున్నారు, ఇక్కడ ఎందుకు చేయవు అని నిలదీయడానికి, 6 నెలలు అన్నావు మరి సంవత్సరం అవుతుంది ఎందుకు చేస్తలేవు అని అడగడానికి ఒక బృందం. అదేవిధంగా 6 గ్యారంటీల అమలు మీద ఇంకా కొన్ని బృందాలు వేసుకుందాం. 100 రోజుల్లో చేస్తా అన్నావు మరి సంవత్సరం అయ్యింది ఎందుకు చేస్తలేవు అని నిలదీయడానికి మరొకటి. అదేవిధంగా తమ్ముడు చెప్పినట్టు చేవెళ్లలో SC ST డిక్లరేషన్ చేసిండ్రు, హైదరాబాద్లో మైనారిటీ డిక్లరేషన్ చేసిండ్రు, వరంగల్లో రైతు డిక్లరేషన్ అన్నారు, ఇంకో కాడ యువత డిక్లరేషన్ అన్నారు, ఇంకో కాడ విద్యార్థి డిక్లరేషన్ అన్నారు. ప్రతి దాని మీద ఒక బృందాన్ని నియమిస్తాం. తప్పకుండా ఆ బృందం ఒక షాడో గవర్నమెంట్ మాదిరిగా ఈ ప్రభుత్వాన్ని, ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలని, వాళ్ళు మాట తప్పుతున్న వైనాన్ని ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకురావడానికి, వాళ్ళని ఎండగట్టడానికి, వాళ్ళ మీద ఒత్తిడి పెంచడానికి ఒక ప్రెజర్ గ్రూప్ మాదిరిగా తప్పకుండా వ్యవహారం చేస్తుంది. మైనారిటీ సోదరులకు కూడా చాలా మాటలు ఇచ్చిండ్రు, చాలా చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పినారు, ఒక్కటంటే ఒక్కటి కూడా ఇప్పటివరకు అమలు చేయలేదు.
కనీసం ఒక మైనారిటీ మంత్రి కూడా లేడు ఇలా క్యాబినెట్లో. కాబట్టి తప్పకుండా వాళ్ళ తరఫున కూడా మనమే గొంతు విప్పాలే, పార్టీగానే ప్రధాన ప్రతిపక్షంగా కొట్లాడాలి. ఇక మీకు తెలుసు ఇంకొక పార్టీ ఉన్నది, పేరుకే ఉన్నారు వాళ్ళు, బీజేపీ పేరుకే ఉన్నారు తప్ప ఈ 9 నెలల రేవంత్ రెడ్డిని పల్లెత్తు మాట అనకుండా, ఒక్క మాట కూడా మనను కూడా అననీయకుండా ఒక రక్షణ కవచం లాగా రేవంత్ రెడ్డికి అండగా నిలబడ్డది ఎవడి అంటే ఈ బీజేపీలో నిలబడ్డారు. మీరు చూడండి, మీరు చూడండి ఒక్కసారి, రాహుల్ గాంధీ ఏమో అక్కడ చెప్తాడు, ఏం చెప్తాడు, గుజరాత్ మోడల్ బేకార్ హే అంటాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటాడు, నైనై గుజరాత్ మోడల్ షాందార్ హే, హం బి ఉసీ రాస్తే చెలెంగే. రాహుల్ గాంధీ అక్కడ అంటాడు, అదానీ చోర్ హే అంటాడు, అదానీ ఫ్రాడ్ హే అంటాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటాడు, అదానీ ఫ్రాడ్ నై హే, అదానీ హమారా ఫ్రెండ్ హే. ఆయన అంటాడు రాహుల్ గాంధీ, చౌకీదార్ చోర్ హే అంటాడు. ఈయనేమంటాడు, చౌకీదార్ హమారే బడే బాయ్ హే. మరి బడే బాయ్ ఛోటే బాయ్ మంచిగా సెట్టింగ్ అయినట్టుంది. అందుకే నేను నిన్న బయట పెట్టిన, అరే నువ్వు ముఖ్యమంత్రివి, నీ కింద మున్సిపల్ శాఖ ఉంటుంది, నీ ముఖ్యమంత్రిగా నువ్వు ఉండగా నీ మున్సిపల్ శాఖల అర్హత లేని నీ బామ్మర్దికి 2 కోట్ల రూపాయల లాభం ఉండే కంపెనీకి 1137 కోట్ల వరకు, అది కూడా కేంద్ర ప్రభుత్వ నిధులలో ఎట్లిచ్చినావు, దీని మీద చర్య తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం స్పందించాలని కోరిన. కోరితే ఘనత వహించిన కేంద్ర మంత్రులు, కిషన్ రెడ్డి గారు ఇప్పటి వరకు కనీసం నోరిపుతలేడు, బండి సంజయ్ గారు నోరిప్పి గబ్బుగబ్బు మాటలు, మీరు ఉత్తరం రాయండి, ఎవరంటారు, నేను కాదు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరం రాయనట్టు రేవంత్ రెడ్డి, ఏది నా శాఖల దొంగతనం జరిగింది జర పట్టుకొని రండి, నేను ఉత్తరం రాస్తే ఈ సిపాయి అటక్ కమిటీ ఎత్తారట. ఎవడని ఒప్పుకుంటాడు దొంగ, నేను దొంగతనం చేసిన జర నన్ను పట్టుకోని, గట్లున్నది బండి సంజయ్ తెలివి. బీజేపీ వాళ్ళు మనం కాంగ్రెస్ మీద విమర్శ చేస్తుంటే బీజేపీ ఎంపీలు అడ్డం వస్తాను, ఏ మొన్ననే వచ్చిరు వాళ్ళు 9 నెలల, మీరెందుకు ఆగమవుతాను అని చెప్పి కాంగ్రెస్కు రక్షణ కవచంలాగా కుసుమ, కాంగ్రెస్కు రక్షణ కవచంలాగా ఇవాళ బీజేపీ నాయకులే అండగా నిలబడతా ఉన్నారు. అందుకే నేను అనేది, ఇవాళ రాష్ట్రంలో పేదలు, రాష్ట్రంలో ప్రజలు ఇవాళ బీజేపీ దిక్కో ఇంకో జేపీ దిక్కో చూస్తలేరు, ఖచ్చితంగా మళ్ళా కేసీఆర్ దిక్కే చూస్తున్నారు, ఈ గులాబీ కండువా దిక్కే చూస్తున్నారు, మళ్ళా మనం తిరిగి రావాలి అనే బలమైన ఆకాంక్షతో ఉన్నారు. నేను మీ అందరితో ప్రార్థించేది, తమ్ముళ్ళు చెప్పిన మాట, కృష్ణ గారు చెప్పిన మాట అన్న, మనం కమిటీలు వేసుకోవాలి, నిర్మాణం చేయాలి, ఎస్సీ డిక్లరేషన్ మీద పోరాటం చేయాలి, రైతు డిక్లరేషన్ మీద పోరాటం చేయాలి, యువజన డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, విద్యార్థి డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, ప్రతి దాని మీద కూడా ఇంకా 4 ఏళ్ళు ఉంది, పొద్దుంది, పొలం ఉంది, ఏం తొందర లేదు, తొందరపడేది ఏం లేదు, గట్టి కొట్లాడదాం. కానీ దానికంటే కూడా ముఖ్యమైనది ఏంటంటే, ఎప్పటికప్పుడు నిత్యం ఒక్కరోజు గ్యాప్ కూడా లేకుండా ఎక్కడోళ్ళం అక్కడ, శ్రీనివాసరెడ్డి చెప్పింది కరెక్ట్, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి చెప్పింది కరెక్ట్, వినయ్ భాస్కర్ని అంటే వినయ్ భాస్కరే సమాధానం చెప్పాలి, నాకేం గరుజు, అట్లా కాదు. కేసీఆర్ని అంటే కేసీఆరే చెప్పుకోవాలి, నాకేం గరుజు, అంటే ఇక మన పార్టీ ఎట్లయితుంది, మన కుటుంబం ఎట్లయితుంది. ఒక్కలనన్నా, ఒక్కలను తల్లి లాంటి పార్టీలో ఏ ఒక్కలను ఎవడు విమర్శ చేసినా మనందరం కూడా బయటికి రావాలి, గట్టిగా కొట్లాడాలి, గట్టిగా మాట్లాడాలి. అట్లయితేనే ఒకరికొకరు అండగా నిలబడ్డప్పుడే నడుస్తుంది తప్ప, నాకేమిలే, ఆయననంటే నాకేంది, ఈయననంటే నాకేంది అనుకుంటే మాత్రం నడవది, గట్టిగా నిలబడాలి. రోజు వాళ్ళ అవినీతి నిండగట్టాలి. తెలుసు మీ కార్పొరేషన్లో జరిగే కుంభకోణాలు తెలుసు, తప్పకుండా తమ్ముడు చెప్పినట్టు కార్పొరేషన్ వేదికగా ఎండగట్టాలి, బయట కూడా లొల్లి పెట్టాలి, ప్రజల దృష్టికి అక్కడ జరుగుతున్న అవినీతి బాగోతాన్ని తప్పకుండా బయట పెట్టాలి. మీ వరంగల్లో భూ కుంభకోణాలు కూడా మళ్ళీ బాగా జరుగుతాయి ఇప్పుడు, ఎందుకంటే అక్కడ ఉన్న అసంటోళ్ళు ఇప్పుడు నాయకులు, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, పెద్దలు, వాళ్ళు ఎవరో మీకు తెలుసు, నాకు తెలుసు, వాళ్ళ ఎసంటోళ్ళలో మీకు తెలుసు, వాళ్ళ బుద్ధులు మారాయి, కుక్కతోక వంకర అన్నట్టు వంకర బుద్ధే ఉంటుంది ఎప్పటికీ. కాబట్టి తప్పకుండా అక్కడ జరిగే అవినీతి కుంభకోణాలు, భూదందాలు ఎక్కడికక్కడ అడ్డుకోవాల్సిన బాధ్యత మన పార్టీ మీదనే ఉన్నది, మన మీదనే ఉన్నదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎక్కడైనా సరే అడ్డంగా పోదాం, తప్పకుండా పేదవాళ్ళకు అండగా నిలబడదాం. హైడ్రా పేరిట్ ఇక్కడ జరుగుతున్న హైడ్రామాలు మీరు చూస్తున్నారు, అది రేపు వరంగల్లో కూడా మోపవుతుంది, ఇంకొకడ కూడా మోపవుతుంది, ఆ పేదలకు అండగా నిలబడాలి. ఎందుకు, ఎందుకంటే ప్రభుత్వం ఒకటే తీరుగా వ్యవహారం చేయాలి, పేదవాళ్ళకు ఒక లెక్క, పెద్దవాళ్ళకు ఒక లెక్క అంటే నడవదు. పేదవాళ్ళకేమో పొద్దున పూట 3 గంటలకు పోతాం, బుల్డోజర్లు పెట్టి కూలగొడతాం, కానీ ముఖ్యమంత్రి అన్నగాడైతే మాత్రం 2-3 నెలలు టైం ఇస్తాం, నోటీస్ ఇచ్చి చేతులు దులుపుకుంటాం, అవతల పడతామంటే నడవది. పేదలైనా పెద్దలైనా చట్టం అందరికీ ఒకటే,
నోటీసులు అందరికి ఇవ్వాలి, న్యాయం అందరికి చేయాలి. వాళ్ళ కండగా అన్యాయం జరిగితే ఆ పేదల కండగా మనం నిలబడాలి, గట్టిగా కొట్లాడాలి. నేను వినయనని కూడా కోరుతా ఉన్నా, మీ దగ్గర మంచి వకీళ్ళు ఉన్నారు వరంగల్లో, మంచి లీగల్ టీం తయారు చేయి. ఎందుకంటే ఇప్పుడు మన కార్యకర్తలకు మన నాయకులకు అండగా మనమే నిలబడాలి. మన నాయకులు మన ముఖ్యంగా సీనియర్ అడ్వకేట్లు ఎవరెవరైతున్నారో ఒక 10 మంది బృందం పెట్టు, వాళ్ళకి మొత్తం ఖర్చులంతా పార్టీ ఇస్తుంది. ఏ కేసైనా మనమే కొట్లాడదాం, వాళ్ళ కండగా నిలబడదాం, ఆ పేదల కండగా మనం నిలబడదాం. ఇట్లా నువ్వు పేదల మళ్ళీ ఒక్కసారి భరోసా నింపి వీళ్ళు చేయని పనులు చెబుతూ ఇచ్చిన హామీలు ఎట్లా తుంగలో దొక్కుతున్నారో, 420 హామీలు ఇచ్చారు, ఒకటి కాదు రెండు కాదు 420 హామీలు ఇచ్చారు. 6 గ్యారంటీలు ఒకటే కాదు, ఇంకొక 414 వేరే ఉన్నాయి, మొత్తం కలిపితే 420 అవుతాయి. ఆ 420 హామీలు, అడ్డగోలు హామీలు, అడ్డగోలు మాటలు ఏవేవైతే ఇచ్చినరో వాటి విషయంలో ఎప్పటికప్పుడు ఎండగడుతూ మీరు నెల నెల మీటింగ్ పెట్టుకుంటా అన్నారు. ఆ మీటింగ్కు దయచేసి ఒక ఎజెండా పెట్టుకోండి. ఆ ఎజెండాలో ఒక అంశం తీసుకోండి, 10-12 పెట్టుకుంటే నడవదు, ఒకటే ఎత్తుకోవాలి. నెలకు ఒక్కటి తీసుకోరు, ఎక్కువ తక్కద్దు. దాని మీద ధర్నాలు చేస్తారా, దాని మీద దరఖాస్తులు ఇస్తారా, దాని మీద ఏదైనా వినూత్నమైన నిరసన ప్రదర్శనలు చేస్తారా, దాని మీద అధికార యంత్రాంగం మీద ఒత్తిడి చేస్తారా, అట్లా పెట్టండి తప్ప మొక్కుబడి మీటింగ్లతో వేస్ట్. మొక్కుబడికి ఏదో నెలకొకసారి పెట్టుకున్నామా అంటే పెట్టుకున్నాం, హాజరు వేయించుకున్నామా అంటే వేయించుకున్నాం, అట్లా కాదు. నెలకొక టాపిక్ తీసుకోండి, ఒకసారి ఎస్సీ డిక్లరేషన్, ఒకసారి బీసీ డిక్లరేషన్, ఒకసారి మైనారిటీలను చేస్తున్న మోసం, ఇట్లా వరుసగా. ఎందుకంటే ఇంకా 4 ఏళ్ళు ఉంది, 48 నెలలు ఉంది, 48 మీటింగ్లు పెట్టాలి నువ్వు. 48 మీటింగ్లో ప్రతి మీటింగ్లో ఒక ఎజెండా ఎత్తుకోండి. ఒకసారి ఆటో డ్రైవర్ల సమస్యలు, ఒకసారి ఇంకొక సమస్యలు పార్టీగా 6 నెలల రోజుల పాటు అదే అంశం మీద స్థిరంగా కొట్లాడదాం. ఈస్ట్తో కూడా సమన్వయం చేసుకోండి అర్బన్లో, అప్పుడప్పుడు మమ్మల్ని పిలవండి, నన్ను, మసన్న చారి గారిని, హైదరాబాద్లో ఉండే ఇంకా ఇతర పెద్దల్ని, ఇంకా ఇతర జిల్లాల నుంచి కూడా పెద్దల్ని పిలుచుకోండి. టాపిక్ బట్టి, వ్యవసాయం అనుకోండి, రైతులకు సంబంధించిన సబ్జెక్ట్ అనుకోండి, ఆ రంగంలో నిష్ణాతులను పిలుచుకోండి. అదేవిధంగా బలహీన వర్గాల సమస్యలు అనుకుంటే ఆ రంగానికి సంబంధించిన, మనకు అందరు ఉన్నారు, మనకు లేనోళ్ళు ఎవరు లేరు, అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, అన్ని మతాలకు సంబంధించిన నాయకులు, మంచి నిష్ణాతులు, ఐడియా ఉన్నోళ్ళు, అవగాహన ఉన్నోళ్ళు అందరు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో మీటింగులు చేసుకుందాం. పార్టీ నిర్మాణం మీరు చెప్పింది వాస్తవం, మళ్ళొక్కసారి పోయిన చెత్త అంతా స్క్రాప్ అంతా వదిలించుకొని మంచిగా కొత్తగా ఫ్రెష్గా మళ్ళా కమిటీలు వేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది, తప్పకుండా చేసుకుందాం. కృష్ణ గారు అన్నారు శిక్షణ శిబిరాలు పెట్టుకోవాలన్నారు, అది కరెక్ట్. ఎందుకంటే మనది మనమే చెప్పుకోకపోతే, మనం ఏం చేసినామో చెప్పుకోకపోతే, ఏం చేస్తున్నామో చెప్పుకోకపోతే, అవతల వాడు ఎంత మోసం చేస్తున్నాడో మన వాళ్ళకు విడమర్చి చెప్పుకోకపోతే ప్రజలకు ఎట్లా చెప్తామన్నది పాయింట్. ఇంకొక మాట కూడా నేను చెప్పాలి.